నంద్యాల జిల్లా కేంద్రంలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయిన ఘటన చూస్తున్నాం. ఇద్దరు యువకులు విచక్షణ రహితంగా బ్లేడ్ తో గొంతుపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తీవ్రమైన రక్తస్రావంతో రోడ్డుపైనే పడిపోయి ఉన్న ప్రవీణ్ కుమార్ ని స్థానికులు చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పట్టణంలో యువకులు మధ్యానికి బానిసై ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిని పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బాధితుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దేవర పట్టేవాళ్ళంటే పిల్లలు తాగి బల్లల్లో దొక్కుంటూ పోయినారు. అట్టి ఓటలు కాడ భూమ అట్టి ఓటలు కాడ అట్టి ఓటలు కాడ పిల్లలు బండలు దొక్కుండా పోదు ఎందుకు రాడు తాగినారు మీరు ఇంట్లో వారని చెప్పి ఆ పిల్లల నాయలను కొట్టినాడు. ఇల్లు ఆడ ఉండేటోళ్ళు కొట్టింటే ఆ నాయలు పోలే ఆ నాయల ఎందుకు రాశాను రాసైతే పోలీసులు కంప్లైంట్ ఇద్దామని వాళ్ళు బండి వేసుకుని పోతున్నారు. అసలు ఆ పిల్ల నాయలు ఈ కొట్టి ఆ పిల్లలు కొట్టిన పోతుంటే నేను బండి తల ఎందుకు రాకపోవడం అవసరమా ఏదన్నా మాట్లాడుకున్నాను పండితాలను ఎందుకు తీసుకుంటాను పండితాలను వేయాలని చెప్పిన చెప్తే వాళ్ళ వరకు ఫోన్ చేసుకున్నాను. ఇద్దరు కుర్రలు ఫుల్ మందు తాగి బండ్లు యాక్సిడెంట్ చేసుకుంటూ వచ్చారు. ర్యాష్ గా గుంజుకుంటూ వచ్చారు. దాంట్లో ఒక అబ్బాయి అడ్డుపోయి మా పిల్లని బండికి తగిలారు. తగ్గితే ఏం బాబు ఇట్లా ర్యాష్ గా వస్తున్నా అంటే ఏం దానికి తగిలారు అని చెప్పి ర్యాష్ గా మాట్లాడారు. ర్యాష్ గా మాట్లాడి వాళ్ళే ఆ అబ్బాయిని కొట్టి అతని బండికి తీసుకుని తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయి దాదాపుగా 1 అవర్ తర్వాత దాని తర్వాత వాళ్ళ అన్న నేను ఇంకో ముగ్గురం బండి కోసం బండికి సీ బాబు అనిపోతే ఆ అబ్బాయి మళ్ళీ రివర్స్ మా మీద అయ్యి మా దాంట్లో ఉన్న ఒక వ్యక్తికి బ్లేడ్ తీసుకుని తాగిన గేట్లో బ్లేడ్ తీసుకుని ఇక్కడ కోసారు. ఇక్కడ ఇంకా జరిగిందండి. దాని తర్వాత అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొచ్చాము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏం చెప్తామో చూడాలి.